हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल विजलू तेलुगु व्लॉग्स एंड होमली किचन। टुडे अवर वीडियो गोधुमलतो इंट्लोने गोधुम गड्डीनी पेंचडम एलागा अनेदी इवाल्टि मन वीडियो चूसेयंडी। गोधुम गड्डी लेदा वीट ग्रास नु पेंचडानिकी मुंदुगा इलागा शुभ्रम चेसि पेट्टुकोवाली। तर्वात वीटिनी ఒక బౌల్ లోకి వేసుకొని వాటర్ తో శుభ్రం చేసుకోవాలి। ఇలాగా ఒకసారి మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి, బాగా కడుక్కొని సారి ఇలాగా శుభ్రంగా గోనుబల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక రోజు నైట్ అంతా వాటర్ లోనే నానబెట్టుకోవాలి। नेक्स्ट डे मॉर्निंग ओ क्लॉथ तीसुकोनी गोधुमलन्निंटिनी इलागा मूट कट्टुकोनी उंचुकोवाली। ई विधंगा मूट कट्टुकोनी पेट्टुकुन्न तर्वात नेक्स्ट डे मॉर्निंग तीस्ते इलागा स्प्राउट्स अन्नी वच्चायी चूडंडी। ई विधंगा मोलकलु रावाली, एक्स्ट्रा वाटर एवन्ना उंटे इलागा తీసేసుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం। చూసారా గోధుమలతో ఎలాగ ములకలు తెప్పించామో। గోధుమలు నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే క్లాత్ వేసి క్లాత్ లో కట్టేసి మనము ఈ విధంగా ములకలు తెప్పించాలి। వీటిని ఇప్పుడు మనము ఒక వేస్టేజ్ క్లాత్ ఏదైనా తీసుకొని ఇలాగా ఒక ప్లాస్టిక్ బుట్ట కానీ ఏదైనా వేస్టేజ్ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు కంటైనర్స్। నేను ఒక దాంట్లో వచ్చేసి మట్టితో వీట్ గ్రాస్ పెంచుతున్నాను। మట్టిలో ఎలాగా వేయాలో చూద్దాం। ఇది ఒక వేస్టేజ్ బాక్స్ ఉంటే దీంట్లో చిల్లులు పెట్టేసి వేస్తున్నాను। నెక్స్ట్ ఇంకొకటి మనకి గోధుమ మట్టి ఉంటుంది కదా, ఆ పేపర్ లో ఫ్రై చేస్తున్నాను। ఒక కంటైనర్ లో ఇలాగా గోధుమ మట్టిని ఒక దాన్ని పెట్టేసి వీట్లో చూద్దాం ఎలా వస్తుందో గోధుమ గడ్డి అనేసి దీంట్లో ట్రై చేస్తున్నాను। ఇలాగా పేపర్ నంతా పెట్టేసాను చూడండి, వీటికి ఏం చిల్లులు పెట్టలేదు, ఎలా ఉందో అలాగే కంటైనర్ లో పేపర్ పెట్టాను। మట్టి వేసిన ఈ ప్లాస్టిక్ బౌల్ లో మాత్రమే అడుగున చిల్లులు పెట్టేశాను। ఇప్పుడు కొద్దిగా వాటర్ ని వేసుకుందాం, కొద్దిగా మట్టిలోను క్లాత్ మీద ఇలాగా పేపర్ మీద అన్నింటిలోను వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి। తర్వాత ములకలు వచ్చిన గోధుమల్ని ఇలాగా పల్చగా పరచుకోవాలి। మొత్తం కుప్పలాగా ఒకటే దగ్గర వేయకూడదు, ఇలాగా మట్టి అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఒక లేయర్ కింద వేసుకోవాలి, పల్చగా వేసుకొని మొత్తం పేపర్ అంతటికి ఇలాగా వేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు క్లాత్ మీద వేసుకుందాము। ఇక్కడ నేను చూపించినట్లు పల్చగా వేసుకోండి గోధుమలు, స్ప్రౌట్స్ వచ్చాయి కదా ఆల్రెడీ మొలకలు వచ్చేసాయి। ఈ విధంగా అన్నీ ఒకటే చోట వేయకుండా కొద్దిగా పతలాగా వేయండి। నేను కొద్దిగా వెంటిలేషన్ ఉన్న దగ్గర ఇవి తీసుకొచ్చి పెట్టాను। తర్వాత మట్టిలో వేసాం కదా మొలకలు వచ్చిన గోధుమల్ని, పైన మళ్ళీ ఒక వన్ లేయర్ కింద మట్టి వేసి మొత్తం ఆ గోధుమలను కప్పేస్తున్నాను। ఈ విధంగా పైన కొద్దిగా మట్టి వేసేసుకోవాలి। ఇక నేను ఎండ ఎక్కువ తగలకుండా ఉండటానికి ఒక క్లాత్ తీసుకొని ఇలాగ పైన వేసేస్తున్నాను। ఈ క్లాత్ను కొద్దిగా తడిపేశాను, తడిపిన తర్వాత ఇలాగ పైన కప్పేశాను। ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను, డే వన్।
డే వన్ ఎలా ఉందో చూద్దాం. ఈ విధంగా వచ్చాయి మొలకలు అనేది గోధుమ గడ్డి. డే వన్ క్లాత్ మీద ఈ విధంగా వచ్చింది. మనకి క్లాత్ మీద వచ్చినంతగా నాకైతే మట్టిలో రాలేదు. ఈ ఇది వచ్చేసి ఈ పేపర్ మీద కూడా అంతగా గ్రో అవ్వలేదు. పేపర్ మీద కొద్దిగా తక్కువే వచ్చింది, గ్రో అస్సలు లేదు, తక్కువ గ్రోత్ వచ్చింది. మట్టిలో కూడా ఫస్ట్ డే అంత ఏం కనిపించలేదు. క్లాత్ మీద బాగా వచ్చింది. మట్టిలో చూడండి కొద్దిగా అక్కడక్కడ ఎక్కడో ఒకటి రెండు అలా వచ్చాయి. అదే గోధుమలు సేమ్ ఒకటేసారి వేశాను కదా, క్లాత్ మీద చాలా తొందరగా ఫాస్ట్గా గ్రో అయింది. ఇక్కడ చూస్తే మీరు గమనించవచ్చు బాగా చాలా చోట్ల వచ్చాయి. చూడండి బాగా గ్రోత్ అనేది బాగుంది క్లాత్ మీద. పేపర్ మీద అంతగా లేదు, మట్టిలోనూ అంతగా లేదు. మరి నెక్స్ట్ డే ఎలా వస్తుందో చూద్దాం. నేను మళ్ళీ వచ్చేసి ఆ క్లాత్ కొద్దిగా కొద్దిసేపటికి ఆరిపోయి ఉంటుంది. మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ క్లాత్ను తడిపేసి మళ్ళీ పైన కప్పేస్తాను. ఇలాగా కొద్దిగా వాటరు డైలీ ఒక 3 టైమ్స్ అలాగా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఇది నెక్స్ట్ డే ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను. చూడండి డే 2 అండి. డే 2 వచ్చేసి మనకి నేను తీసుకున్న ఒక కంటైనర్కి హోల్స్ ఉన్నాయి కదా, వాటి కింద వేర్లు వచ్చాయని చూపిస్తున్నాను. అక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే 3 అండి. డే 3కి ఈ విధంగా గ్రోత్ వచ్చింది చూడండి. ఇదండి ఈ చిల్లుల దగ్గర నుంచి కిందకు వచ్చేసి వేర్లన్నీ బయటకు వచ్చాయి. డే 3 ఈ విధంగా ఉంది గ్రోత్ అనేది క్లాత్ మీద. ఇప్పుడు క్లాత్ పైకి తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయి వేర్లన్నీ క్లాత్ కిందకి వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పేపర్ మీదను మట్టిలోను ఎలా వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి డే 3 న్యూస్ పేపర్, ఇది న్యూస్ పేపర్ కాదు, గోధుమ మట్టి ఉంటుంది కదా దాని మీద వేశాను. ఇది వచ్చేసి మట్టిలో డే 3 బాగానే వచ్చింది, అంటే పేపర్ మీద కన్నా మట్టిలో బాగా వచ్చింది. క్లాత్ అనేది కొద్దిగా తడుపుకుంటూ ఉండాలి, డ్రై అవ్వకూడదు. ఈ 3 దాంట్లో చూడండి మట్టిలో కూడా బాగానే వచ్చింది. డే 3 బాగా వచ్చింది మట్టిలో. పేపర్లో వేసినది అంతగా గ్రో అవ్వలేదు, క్లాత్ మీద మాత్రం చాలా బాగా గ్రో అయింది. ఇలాగా 2-3 అవర్స్ కానీ లేదా 5 అవర్స్ కానీ ఇట్లాగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. అంటే మన క్లాత్ అనేది డ్రై అవ్వకూడదు, అప్పుడప్పుడు క్లాత్ను తడిపితే సరిపోతుంది. కొద్దిగా లైట్గానే స్ప్రింకిల్ చేయాలి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలాగ నేను వెంటిలేషన్ ఉన్న ఏరియాలో పెట్టేశాను, విండో సైడ్ విండో దగ్గర పెట్టేసి ఇలాగ పైన ఒక క్లాత్ వచ్చేసి. 3rd డే అండి, వీట్ గ్రాస్ అనేది ఈ విధంగా మొలకలు వచ్చేసాయి 3rd డే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫస్ట్ వేసిన క్లాత్ కొద్దిగా డ్రై అయిపోయింది. ఇక్కడ ఈ క్లాత్ డ్రై అయిపోకుండా కొద్దిగా మనము వాటర్ వేసి తడుపుకుంటూ ఉండాలి, తడిగా ఉండాలి క్లాత్. ఇప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేద్దాం. డే 3 నుంచి లైట్గా ఫంగస్ వచ్చినట్టు చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్లాత్ మీద మనకి ఫంగస్ అనేది వస్తుంది, కానీ అదేం కాదు. డే 7 మనము
వీటిని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. గోధుమ గడ్డి చాలా బాగా గ్రో అయ్యింది. మట్టిలో కూడా చాలా బాగా వచ్చింది. పేపర్ మీద కొద్దిగా తక్కువ గ్రో అయ్యింది. గోధుమ గడ్డి ఈ విధంగా ఉంది. పేపర్ మీద వేసింది. తర్వాత నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ బౌల్లో కంటే. ఇది వచ్చేసి క్లాత్ మీద వీట్ గ్రాస్ ఈ విధంగా గ్రో అయింది. వీటిని మనం కట్ చేసుకొని 2 టైమ్స్ కట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. మనము మిక్సీ జార్లో జ్యూసర్ ఉంటుంది కదా, అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ చేసుకొని మనం తాగడం వల్ల వీట్ గ్రాస్ మనకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.